అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చింతకాయ కట్ట చేపల ఇగురు ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరి దీన్ని తయారు చేసుకోవడం కూడా ఎంతో ఈజీ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ముందుగా దీని తయారీ కావలసినవి చూద్దాము కట్ట చేపలు లేదంటే కట్ట పెరిగలని పిలుస్తారండి ఈ చేపలు అరకిలో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాము అలాగే ఐదు పెద్ద సైజు చింతకాయలు తీసుకుందాము చింతకాయలను ఇలా అడ్డంగా కట్ చేసుకుని ఇందులో గింజలు తీసివేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు పైన లేయర్ ఏదైతే ఉంటుందో తొక్క మీకు అది నచ్చకపోతే గనక ఇలా పీలర్తో క్లీన్ చేస్తారంటే ఈజీగా ఊడొస్తుంది ఇప్పుడు మనకి ముదర చింతకాయలే దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు ఇలా తీసివేసి వీటిని అడ్డంగా కట్ చేసుకుని ఇందులో ఉన్న గింజల్ని ఇలా నైఫ్తో తీసారనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తాయి ఈ రకంగా అన్ని గింజలు తీసివేసి మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ తయారవ్వాల్సిన అవసరం లేదండి అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క ఇంకా లవంగాలు తీసుకుందాము మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్గా రెడీ చేసుకోవాలి అలాగే కళ్ళుప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూర కారం పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర తీసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఫైన్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న చేపల్లోకి కొంచెం రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకుందామండి దీంతోపాటు కొంచెం పసుపు అలాగే కూర కారం ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ యూస్ చేయండి పర్వాలేదు వీటిని పూర్తిగా టాస్ చేసుకుని ఈ రకంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే స్టవ్ మీద ఒక మీడియం సైజ్ మూకుడు పెట్టుకోండి దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అవనివ్వాలి ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఉల్లిపాయలు దోరగా వేగాలండి ఉల్లిపాయ ఫస్ట్ వేగిపోయిన తర్వాత మిగతా మసాలాల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు చూడండి ఈ రకంగా ఉల్లిపాయ పింక్ కలర్లో అయ్యే విధంగా వేపుకోండి ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము అలాగే సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి వీటిని కొంచెం ఈవెన్గా మిక్స్ చేసేసుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసేసుకుందాము ఈ మసాలా ముద్ద చాలా బాగుంటుందండి కూరలోకి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మసాలా లేకపోతే ఫిష్ మసాలా పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో అది తీసుకుని వేసుకోండి ఇది చాలా లైట్గా ఉంటుందండి హెవీగా అనిపించదు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కూర కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మూడు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే విధంగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కాసేపటికి ఇలా మగ్గుతుందండి ఇందులో మనం కచ్చాపచ్చాగా దంచుకున్న చింతకాయ ముద్దను వేసుకుందాం చింతకాయ ముద్ద పచ్చివాసన పోయే విధంగా ఈ రకంగా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని వేసేసుకుందాము ఈ చేపలు కొంచెం చిన్న సైజులో ఉంటాయండి వీటిల్లోకి మనం తయారు చేసుకున్న కూర మిశ్రమం పూర్తిగా పట్టే విధంగా గరిటితో ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా చేపలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత తీసి చూద్దాము ఇప్పుడు గరిట అస్సలు పెట్టకూడదండి ఇలా మూకుడిని షేక్ చేశారనుకోండి సరిపోతుంది మసాలా కొంచెం పడుతుంది ఈ రకంగా రెడీ అయిన తర్వాత ఇందులో ఒక అర గ్లాసుడు వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి పూర్తిగా కలిసే విధంగా గరిడతో ఒక్కసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా చేత్తో షేక్ చేస్తూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది అంతేనండి చక్కగా పైన నూనె అంతా తేలిపోయి చక్కగా మనకి ఇగురు రెడీ అయిపోయింది చింతకాయలతో చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి దీనిపైన కొంచెం కొత్తిమీర ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ముక్కలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి అంతేనండి చింతకాయ కట్ట చేపల ఎగురు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్ అనమాట తప్పకుండా ప్రయత్నించండి వీటిని కట్ట పరుగులను కూడా అంటారని చెప్పాను కదా మరి ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్